మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో ఓవరాల్ గా 8.5 కోట్ల రేంజ్ షేర్ను వరల్డ్ వైడ్ గా అందుకోగా, బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు బక్రీద్ డే హాలిడేను పర్వాలేదనిపించే విధంగా ఎంజాయ్ చేస్తుంది ఈ సినిమా. ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే 3వ రోజుతో పోల్చుకుంటే 4వ రోజు డ్రాప్స్ 20-25% వరకు ఉండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయనేది పూర్తి వివరాలు తెలియరలేదు. ఓవరాల్ గా సినిమా 3వ రోజుతో పోల్చుకుంటే 4వ రోజు డ్రాప్స్ 30% లోపు ఉండే అవకాశం ఉండటంతో 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కోటికి అటు ఇటుగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 1.1 కోటికి అటు ఇటుగా కలెక్షన్లతో 4వ రోజును ముగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి సినిమా 3 రోజుల తర్వాత నుండి 11 కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సి ఉండగా, 4వ రోజు వసూలతో సినిమా 9.5 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లతో 4 రోజులను ముగించే అవకాశం ఉంది. ఇక 5వ రోజు నుంచి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఇంత దూరం వెళ్తుంది అనేది చెప్పగలం. ఇక బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల క్రితం రిలీజ్ అయిన కొబ్బరిమట్ట సినిమా 2 రోజుల్లో మంచి కలెక్షన్లను సాధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఆల్మోస్ట్ క్లోజ్ గా రాగా, 3వ రోజు బక్రీద్ హాలిడే అవ్వడంతో సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ లభించింది. థియేటర్స్ కూడా కొన్ని సెంటర్స్ లో పెంచడంతో వాటిలో కూడా మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన సినిమా మినిమం లో మినిమం 3వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల నుండి 50 లక్షల వరకు షేర్ మరోసారి అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 50 లక్షల నుండి 55 లక్షల లోపు వసూలను అందుకునే అవకాశం ఉండటంతో మొత్తం మీద 3 రోజుల కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల నుండి 1.85 కోట్ల వరకు షేర్ తో 3 రోజులను ముగించనుంది. దాంతో ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కు చాలా చేరువగా వచ్చేసిందని చెప్పవచ్చు. 4వ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మొదటి వారం ముగిసేలోపు ఓవరాల్ గా క్లీన్ హిట్ జాబితాలో నిలవబోతుంది కొబ్బరిమట్ట సినిమా. మొత్తం మీద ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సోమవారం రోజున పర్వాలేదనిపించే వసూలతో రన్ అయ్యాయి అని చెప్పాలి. వీటితో పాటే రాక్షసుడు సినిమా కూడా బక్రీద్ డే హాలిడేను బాగానే ఎంజాయ్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర 30 లక్షల నుండి 40 లక్షల రేంజ్ వసూలను అందుకునే దిశగా అడుగులు వేస్తుంది. మొత్తం మీద ఈ సినిమాలన్నీ బక్రీద్ రోజున మంచి వసూలను ఓవరాల్ గా సాధించాయని చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.